సైమన్ కమిషన్. బ్రిటిష్ వారు భారతీయుల కోసం కొన్ని సంస్కరణలు చేయాలని ఏర్పాటు చేసినటువంటి అత్యంత ముఖ్యమైన కమిటీల్లో సైమన్ కమిషన్ కూడా ఒకటి. మాంటేక్ చేమ్స్కోడ్ సంస్కరణల అమలు తీరును పర్యవేక్షించటకు 1927లో సర్ జాన్ సైమన్ నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. 1928లో ఈ సైమన్ కమిషన్ భారత్ను సందర్శించింది. మరి ఈ సైమన్ కమిషన్లో మొత్తం సభ్యుల్లో భారతీయులకు ఎవరికి స్థానం లేనందున ఈ కమిషన్ని సైమన్ గోబ్యాక్ అనేటువంటి నినాదంతో వ్యతిరేకించడం అనేది జరిగింది. మరి 1930లో సైమన్ కమిషన్ లండన్లో నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అందులో ముఖ్యమైనటువంటి అంశాలు, భారత్లో సమైక్య తరహా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, 1919లో చట్టం ద్వారా ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలన రద్దు చేయాలి, సమైక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలనను రద్దు చేయాలి. ముఖ్యమైన అంశాలు, పాలనలో భారతీయులకు భాగస్వామ్యం ఉండాలి, అదొకటి. చట్ట సభలయందు భారతీయులకు ప్రాతినిధ్యం పెంచాలి. 1929 లాహోర్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. 1930లో శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించడం, దీన్ని ఉప్పు సత్యాగ్రహం, దండి సత్యాగ్రహం అని పిలవడం అనేది జరుగుతుంది. సైమన్ కమిషన్లో ముఖ్యంగా ద్వంద్వపాలన రద్దు, సమైక్య ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, చట్టసభలందు భారతీయులకు భాగస్వామ్యం కల్పించాలి, ప్రాతినిధ్యం ఉండాలి, భారతీయులను భాగస్వామ్యం చేయాలి, ఈ ముఖ్యమైనటువంటి అంశాలని 1930లో సైమన్ కమిషన్ లండన్లో నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం అనేది జరిగింది.